హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్తో నాలుగు రకాలైన డిఫరెంట్ ఎగ్ ఫ్రై రెసిపీస్ తయారు చేద్దాం. ఇవి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఎగ్ గ్రీన్ చిల్లీ మసాలా ఫ్రై తయారు చేద్దాం. దీనికోసం ముందుగా 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వీటిని 8 ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ మసాలా కోసం సీజర్లో 4 పచ్చిమిరపకాయలు, అంటే మన టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 ఇంచ్ అల్లం, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1 పచ్చిమిరపకాయని ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో ఇందాక గ్రైండ్ చేసుకున్న గ్రీన్ చిల్లీ మసాలా వేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోవటానికి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో సింపుల్గా చేసుకునే డిఫరెంట్ అయిన టేస్ట్ ఉండే ఎగ్ గ్రీన్ చిల్లీ మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరొక డిఫరెంట్ ఎగ్ ఫ్రై, ఎగ్ కోకోనట్ మసాలా ఫ్రై తయారు చేద్దాం. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటిని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వీటిని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బాయిల్ చేసుకున్న 4 ఎగ్స్ తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని బౌల్లోకి తీసుకొని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 2 పెద్ద ఉల్లిపాయలని ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలో ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మసాలా వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీన్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మరొక డిఫరెంట్ అయిన ఎగ్ ఫ్రై, ఎగ్ కోకోనట్ మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్ స్పైసీ ఎగ్ ఫ్రై తయారు చేద్దాం. దీన్ని తయారు చేయడానికి ముందుగా 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వీటిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1 ఎండు మిరపకాయ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయని సన్నగా పొడవుగా కోసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టమాటోని ముక్కలుగా కోసి వేసుకోవాలి. దీన్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అవటం కోసం మూత పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఎగ్ స్లైసెస్ వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు ఫ్రై
ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో సింపుల్గా చేసుకునే మరొక ఎగ్ ఫ్రై రెసిపీ, సింపుల్ స్పైసీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరొక ఎగ్ ఫ్రై రెసిపీ, స్టీమ్డ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ. ముందుగా 3 eggs తీసుకొని వీటిని ఒక బౌల్లో బీట్ చేసి వేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని ఒక బౌల్లోకి తీసుకొని కుక్కర్లో 3 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా స్టీమ్ మీద ఉడికిన ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కోసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కోసి పెట్టుకున్న ఎగ్ వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. దీన్ని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్టీమ్డ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. 4 రకాలైన ఈ డిఫరెంట్ ఎగ్ ఫ్రై రెసిపీస్ని మీరు కూడా తయారు చేసి ఎలా ఉన్నాయో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం దీప్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.